మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్స్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి। राम 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 एन्न राम चिलुक धन्यमो राम प्रेम चूरगोन्न चिट्टी उडुत धन्यमो राम 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 एन्न राम चिलुक धन्यमो राम प्रेम चूरगोन्न चिट्टी उडुत धन्यमो అభినందనలందు కొన్న కోతి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము అభినందనలందు కొన్న కోతి మూక ధన్యము ఆశీస్సులు పొందిన పక్షిరాజు ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రేగు పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రేగు పళ్ళు తినిపించిన శబరిమాత ధన్యము నావ నడిపి దరి చేర్చిన గుహుని సేవ ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము పాదధూళి సోకి నట్టి శిల ఎంతో ధన్యము వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము పాదధూళి సోకి నట్టి శిల ఎంతో ధన్యము వారధి నిలిపిన సాగర జలమెంతో ధన్యము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్య ధర్మ శాంతి ప్రేమ రాముని అవతారము మధురాతి మధురము రెండక్షరాల మంత్రము సత్య ధర్మ శాంతి ప్రేమ రాముని అవతారము రామ 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 ఎన్న రామ చిలుక ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము రామ ప్రేమ చూరగొన్న చిట్టి ఉడుత ధన్యము శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 సీతారామ్ జయ రాధేశ్యామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ సీతారామ్ జయ రాధేశ్యామ్ శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ 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 హరిహి ఓం జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్। ఇప్పుడు మనము రామ శబ్దము అనే విషయం గురించి తెలుసుకుందాం। బ్రహ్మదేవుడు నారాయణ శబ్దంలోని రెండవ అక్షరమైన రా ను నమశివాయ శబ్దంలోని రెండవ అక్షరమైన మా ను తీసుకొని రామ అను శబ్దమును సృష్టించి సరస్వతీదేవికి చెప్పాడు। ఈ రామనామము మహా మహిమాన్వితమైనదని రామనామము ఉచ్చరిస్తే ఎంతో ఫలితం కలుగుతుందని ముక్తిదాయకమని చెప్పాడు। పక్కనే కుమారుడైన నారదుడు ఉన్నాడు, జాగ్రత్తగా విన్నాడు। ఇకనే
బ్రహ్మలోకం నుండి భూలోకం వచ్చాడు. ఒక అడవి మార్గం గుండా ప్రయాణిస్తున్నాడు. ఒక బోయవాడు తటస్థపడ్డాడు. అతని చరిత్రంతా దివ్య దృష్టితో క్షణంలో గ్రహించాడు. అతడు హింసాయుత కర్మాచరణలో ఉన్నాడు, అపమార్గంలో నడుస్తున్నాడు. అతడిని ఈ మార్గం నుంచి తప్పించి ఉన్నత మార్గానికి చేర్చాలని అనుకున్నాడు. రామ అను శబ్దమును ఉపదేశించాడు, పట్టుదలతో జపించమన్నాడు. బోయవాడు శ్రద్ధగా విన్నాడు. అదే పనిగా మనసులో స్మరించుకుంటూ కొంతసేపు మరికొంతసేపు ఉచ్చరిస్తూ అడవిలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. రోజులు గడుస్తున్నాయి, తన పట్టుదలను వదలలేదు. దృఢచిత్తంతో అలానే ఉన్నాడు. చుట్టూ పుట్ట వెలిసింది, చిక్కి శల్యమయ్యాడు. పుట్ట కోణల నుండి దివ్యకాంతులు ప్రసరిల్లుతున్నాయి. రామనామము వినపడుచున్నది. సంవత్సరాలు గడిచాయి. పుట్టల కొనల నుండి వస్తున్న రామనామము బ్రహ్మలోకము చేరుకున్నది. బ్రహ్మ సంతోషించాడు. బ్రహ్మదేవుడు ఆ పుట్ట వద్ద ప్రత్యక్షమయ్యాడు. పుట్టపై తన కృపారస దృష్టిని ప్రసరింపజేశాడు. పుట్టలో నుండి బంగారు వర్ణ ఛాయతో గల మేనితో తెల్లని గడ్డముతో జడలతో ఒక చేతిలో కమండలము మరొక చేతిలో దండముతో జ్ఞానజ్యోతి రూపు దాల్చాడా అన్నట్లు ఒక మహర్షి లేచి వచ్చి బ్రహ్మదేవునకు నమస్కరించాడు. నీవు వల్మీకము అంటే పుట్ట, ఆ పుట్ట నుంచి లేచి వచ్చావు కనుక ఇక నుండి నీకు వాల్మీకి అను పేరుతో పిలువబడతావు. నీ వలన ఒక మహత్ కార్యము నెరవేరుతుంది. అది రామాయణ కావ్యరచన. ఈ కావ్యరచన వలన లోకంలో రామనామము వ్యాప్తి చెందుతుంది. సర్వ మానవాళికి రామనామము సద్గతిని కలిగిస్తుంది. కనుక రామాయణం రచింపమని ఆదేశించాడు. వాల్మీకి మహర్షి రామాయణమును రచించాడు. అందులో గాయత్రి మంత్రమును నిక్షిప్తం చేశాడు. ఈ కావ్యంలో చెప్పుకోదగిన విశేషములు ఇంకా అనేకం ఉన్నాయి. విష్ణు సహస్రనామాలు పఠిస్తే దుస్వప్నములు రావు, అశుభములు కలుగవు, ధర్మార్థ కామ మోక్షాలు కలుగుతాయి, అనారోగ్యములు కలుగవు, బంధనముల నుండి విముక్తులవుతారు, ఆపదలు సంభవించవు. ఇలా ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇన్ని ప్రయోజనాలు సులభంగా పొందడానికి ఏదైనా ఉపాయం ఉన్నదా అని పార్వతీదేవి శివుడిని అడిగినది. శివుడు సులభంగా పొందడానికి ఉపాయం ఉన్నది, అది ఇప్పుడు చెప్తాను వినుము అని చెప్పాడు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ అనే శబ్దం ఒకసారి పఠిస్తే విష్ణు సహస్రనామాలు ఒకసారి పఠించిన దానితో సమానము. కనుక రామనామము అంత విశిష్టమైనది, అన్ని నామములలోకెల్లా శ్రేష్టమైనదని కూడా అన్నాడు. మన భారతీయులు వ్రాయడానికి ముందుగా రామ వ్రాసి ప్రారంభిస్తారు. కొందరు భక్తులు రామనామం ఉచ్చరిస్తూ రామకోటి కూడా రాస్తారు. అటువంటి వారికి సర్వశుభములు కలుగును. వారికి శ్రీరామ రక్ష.